శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మామూలుగా ఎక్కువ పూజలు అంటే దేవతార్చనలు స్వామిని నమ్ముకొని ఉండి విపరీతంగా స్వామి భక్తితో భగవంతుడి యొక్క అనుగ్రహము పొందాలి అనే తపనతో సహజంగా మనము పూజలు చేసుకోవటం అనేటువంటిది ఎక్కువ కానీ ఎక్కువ పూజలు చేసేటువంటి వాళ్ళకే కష్టాలు ఎందుకు ఇదొక ప్రశ్న నిజమే కదా మరి ఎక్కువ పూజ చేస్తూ నిరంతరము స్వామినే ధ్యానిస్తూ ఉండేటువంటి వాళ్ళకే కష్టాలు అనేటువంటిది ఎందుకుంటాయి అంటే మనకు అందరికీ తెలుసు కానీ సహజంగా ముందు ప్రశ్న అనగానే మనము ఏముంటబ్బా అనేటువంటి ఆలోచన చేస్తాం శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులుగా ఉండేటువంటి వాళ్ళ వాళ్ళు ద్వారపాలకులకు ఒక శాపం ఉంటుంది ఏమిటి స్వామిని చూడటానికి అని వస్తే వాళ్ళు అడ్డగించారని అడ్డగిస్తే స్వామిని చూడనివ్వకుండా మమ్మల్ని అడ్డగిస్తారా మీరు అని మీరు భూలోకములో ఏదో మనుషులను పీక్కదినేటువంటి వాళ్ళై పుట్టండి అని ఏదో ఒక శాపం అనేది ఒకటి పెడతారు అప్పుడు శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి మేము మీ దగ్గర నుంచి దూరము కాలేము ఎలా అని అడిగితే నిరంతరము నన్ను ధ్యానిస్తూ ఎక్కువ సమయము భూలోకములోనే ఉంటారా లేకుంటే నన్ను అనరాని మాటలు అని తొందరగా నా దగ్గరకు వస్తారా అని శ్రీ మహావిష్ణువు అంటే ప్రభు మీ దగ్గర లేకుండా ఎక్కువ కాలము భూలోకములో మేము ఉండలేము కనుక మా వికృత చేష్టలతో మిమ్మల్ని దూషించి తొందరగా మీ దగ్గరికి వస్తాము అని ఒక వరం పొందుతారు ద్వారపాలకులు వాళ్ళే హిరణ్య కసిపుడు హిరణ్య యాక్చువల్ మనం మామూలుగా చెప్పుకుంటూ ఉన్నాం ప్రహ్లాదుడి యొక్క తండ్రి ఇలా భగవద్ హరి హరిద్వే హరద్వేషి అనమాట హరిద్వేషి అంటే ద్వేషించడము భగవంతుణ్ణి ద్వేషిస్తే ఎంత ద్వేషిస్తే ఓహో వాడు దుర్మార్గుడు ద్వేషిస్తున్నాడు భగవంతుణ్ణి అనేటువంటి దీనితో అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఇదైన తర్వాత దుర్మార్గుడు భగవంతుడి మీద అసలు ఏమాత్రము గౌరవము లేదు అందుకనే వాడు తొందరగా కాలం చేశాడు అని మనం ఏదో చెప్పుకుంటాం మనం మామూలుగా ఇదంతా భగవంతుడి యొక్క అనుగ్రహము వల్ల జరిగేటివే అయితే అప్పుడు తొందరగా చేరడం అనేటువంటిది జరుగుతుంది అలాగని అందరూ తొందరగా భగవంతుడిని తిట్టి తొందరగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిది కాదు దీన్ని చెప్పడం వలన ఆంతర్యం ఏమిటి అంటే భగవంతుడి వరం ఆ విధంగా పొందారు వాళ్ళు మనము ఏ విధంగా పొందుంటామో మనము తెలియదు ప్రతి వాళ్ళు అలా అనుకుని దూషించడం మొదలు పెడితే అది తప్పు మళ్ళీ అయితే ఎందుకు ఎక్కువ శాతము ఎక్కువగా భగవంతుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళకే కష్టాలు అంటే బాగా గమనించండి ఎక్కువగా ఆరాధించేటువంటి వాళ్ళు ఎక్కడా తప్పు చెయ్యలేరు నిజానికి అంటే భగవంతుడి మీద భక్తి భయము ఇవి రెండూ ఉంటేనే దైవాన్ని నిరంతరము మనము ధ్యానించడం అనే మనము మామూలుగా పూజించడం అనేటువంటిది జరుగుతుంది అంతే కదా అన్యాయానికి పాల్పడలేరు అంటే నేటి ఆధునిక కాలంలో ఎంతో కొంత ఇతరులను ఇబ్బంది పెడితే తప్ప మనకు పది రూపాయలు ఎక్కడా రాకుండా ఉన్నది అంటే ఏదో ఒక రకమైనటువంటి విధానముగా ఎంత కష్టపడినా ఎంత చేసినా మనకు ఇంతే వస్తుందే ఎక్కువ రాలేదే మనకు మన కుటుంబము సంతోషంగా గడపడానికి కావాల్సినంత రావడము లేదే అనేటువంటి భావనతో పడుతూ ఉంటాం ఇటువంటి సమయాల్లో ఉదయం లేచినప్పటి నుంచి మనము చేసేటువంటి వ్యాపారంలో కావచ్చు మనము చేసేటువంటి పనిలో కావచ్చు ఎక్కడో ఒక చోట కడుపాత్రము కోసం ఏదో ఒక తప్పితము చేయకుండానే ఉంటున్నామా ఉండలేము అయితే మనము నిరంతరము స్వామి యొక్క అనుగ్రహము స్వామి ఉన్నాడు భగవంతుడు అనేటువంటి భయము భక్తి ఉండేటువంటి వాళ్ళు ఎటుబడితే అటు సంపాదించడానికి చేయలేరు ఎప్పుడూ కూడా ఎప్పుడైనా చూసుకోండి ఎక్కడైనా చూడండి నిరంతరము భగవంతుణ్ణి ధ్యానిస్తుండేటువంటి వాళ్ళు ఏం కోరుకుంటారు స్వామి ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో కుటుంబం అంతా చల్లగా ఉండేట్టు చూడు తండ్రి అనే నమస్కారం చేసుకుంటూ ఉంటారు తప్ప నాకు ఈ పది కోట్లు రావాలి వంద కోట్లు రావాలి వాళ్ళు అలా ముంచాలి వీళ్ళని ఇలా తేల్చాలి అనేటువంటి కోరికలు ఎవరైనా కోరుతామా కోరలేము అలాంటివి కోరేటువంటి వాళ్ళము నిరంతరము మనము దేవతార్చన నిరంతరము భగవద్ధ్యానము మనము చెయ్యలేము కూడా అలా అలా కోరుతున్నప్పుడు అది తప్పని అందరికీ తెలుసు మనం అందుకనే ఎక్కువ శాతము ఎంత భగవంతుడికి మనము ఎంత చేసుకున్నా మామూలుగా కర్మ ఫలితం అనేటువంటిది ఉంటుంది కర్మ ఫలితం ఉండినా మనము నిత్యకర్మలు చేసేటువంటి దాంట్లో అనుష్ఠానము దేవ దేవుడిని పూజిస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు పూజిస్తున్నాము అంటే మన నిత్య కర్మానుష్ఠానంలో ఒక భాగం అనమాట పొద్దున్నే దేవుడి పూజించుకోవటము మిగతా మన పనులకు మనము ఉపక్రమించడము మన భక్తి కోసము చేసుకునేటువంటి పనులకు వెళ్ళటం అనేటువంటిది మొదటి నుంచి కూడా ఒక పద్ధతి ఆనవాయితీ అంతేగాని ఏదో రోజు పూజ చేస్తున్నంత మాత్రాన కష్టాలు ఎందుకు అంటే ఉండేటివి ఉంటాయి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడియతే అని వ్యాధి అంటే రోగము అని కాదు దాని అర్థం పూర్వజన్మ కృతం సుకృత కృతాలను బట్టి మనం యొక్క జన్మ నడుస్తూ ఉంటుంది కాబట్టి కొంత కర్మ ఫలితం గనుక దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది మనం రోజూ ఆకలైతే అన్నము తిన్నట్టుగానే రోజు మనము చేసేటువంటి పనులలో భగవంతుణ్ణి ధ్యానించడం అనేటువంటిది కూడా ఒక ధర్మం ఒక పద్ధతి ఆ పద్ధతి ప్రకారంగా మనం చేసుకుంటున్నామే కానీ రోజు పూజించినా మనకు జరగలేదు అనేటువంటిది చాలా తప్పు జరిగేటివి జరుగుతూనే ఉంటాయి రోజు పూజిస్తున్నాము గనకదే మనము న్యాయబద్ధంగా సమాజంలో ఉండగలుగుతున్నాము అని తెలియజేస్తూ జయోస్తూ